రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా మురిపించి చివరికి తాటిక అంత అక్షరాలతో పేపర్లలో ప్రకటించుకొని ఇప్పటి నుంచి అన్ని నియామకాలు అని చెప్పి చెప్పి ఇవాళ నాలుగు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. నాలుగు ఎగ్జామ్స్ పేపర్లు కూడా లీక్ అయ్యి జరగబోయేటువంటి రెండు ఎగ్జామ్స్ ఆ పేపర్లు కూడా లీక్ అయినాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క ఎగ్జామ్ కూడా पेपर लीक उसे इवा मुख्यमंत्री गारी पनीतन मुख्यमंत्री गारी गवर्नेंस मुख्यमंत्री गारी मुफ लक्षल निरुद्योग युवक पट उ कंसर्न एंदो दाने बटे मन को अर्थम इवा ग्रामीण प्राता पेद विद्यार्थु वाल अम्मा कूरगा चली ना आटो नदी नाटे कल तीय ना పిల్లాడు ना బిడ్డ గొప్పగా చదువుకొని నౌకరీ చేస్తే ముడిచిపోవాలని చెప్పి ఆశపడ్డ తెలంగాణ తనులకి తెలంగాణ తనులకి ఇవాల కేసీఆర్ చేసినటువంటి పని ఇవాల ఇంత కన్నీళ్లు తెప్పిస్తున్నారు అర్థమైంది. ఒక్కొక్క విద్యార్థి ఆరేళ్లుగా ఏడేళ్లుగా గ్రూప్ 1 వస్తుందని గ్రూప్ 2 వస్తుందని ఇతర ఉద్యోగాలు వస్తాయని చెప్పి కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయల ఫీజులు కట్టి ఇండ్లు కిరాయి తీసుకొని నలుగురు ఐదుగురు విద్యార్థులు చెప్పున వాళ్ళే వండుకొని తిని నెలకు ఒక 5000 10000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరాల తరబడి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చివరికి చదువుకున్న వాళ్ళకే మెరిట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు అని చెప్పి నమ్మి వాళ్ళు ఎగ్జామ్ రాస్తే అన్ని పేపర్లు లీక్ అయిన తర్వాత ఇవాల లీక్ అయిన సందర్భంలో एग्जाम रद्द चेस्तुन्नानु तप्पुच्चुकुने प्रयत्नं चेयोच्चु गानी वाळ्ळ आवेदन वाळ्ळ दुःखं वाळ्ळ कॉन्फिडेंस लेवल एवडु कूडा तीर्चलेनने विषयं मुख्यमंत्री गारु मर्चिपोतारनि चेप्पालनि चेस्तानु. नाकु अनिपिस्ता उंदि इंटेंशनल गा चेसिनरा लेदा यादृच्छिकंगा जरिगिपोयिंदा मुख्यमंत्री गारे समाधानं चेप्पाले. मुख्यमंत्री गारिकि प्रगति भवनंलो मुख्यमंत्री गारिकि प्रगति भवनंलो फाम हाउस लो उंडेटुवंटि अलवाडु तप्प తెలంగాణ ప్రాంత ప్రజల గురించి గాని తెలంగాణ రైతాంగం గురించి గాని తెలంగాణ నిరుద్యోగ యువకుల పట్ల గాని కన్సర్న్ లేదనడానికి పట్టింపు లేదనడానికి సజీవ సాక్ష్యమే ఈ పని. ఇవాల పేపర్ లీక్ అయి నవీన్ అనే విద్యార్థి గుండె పగిలి సిలిసిలలో సూసైడ్ చేసుకున్నాడు. ఇంకా అనేక మంది విద్యార్థులు సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. నేను తెలంగాణ యువలోకాన్ని పిలుపునిస్తా ఉన్నా బిడ్డలారా, భారతీయ జనతా పార్టీ మాలాంటి వాళ్ళం మీ అండర్ ఉంటది, ప్రభుత్వం భర్తం పట్టే ప్రయత్నం చేస్తది, ప్రభుత్వం మనల్ని వంచే ప్రయత్నం చేస్తది, కానీ మీరు మాత్రం ఆత్మహత్యలు చేసుకోకూడదని చెప్పి మేము డిమాండ్ కోరుతాం. ఇవాల ముఖ్యమంత్రి గారికి పేపర్ లీక్ అయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆవేదనతో దుఃఖంతో కుమిలిపోతున్న విద్యార్థుల సమస్య గురించి రివ్యూ చేసేటువంటి టైం లేదు. కానీ నిన్న టీచర్ ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గారు గెలిచిండు, ఎట్లా గెలిచిందని చెప్పి రాజకీయాల గురించి రివ్యూ చేస్తున్నారంటే కేసీఆర్ గారి ఆరాటం, కేసీఆర్ గారి తపన, కేసీఆర్ గారి కన్సర్న్ అంతా కూడా కుర్చీ మీద ఉండేటువంటి కన్సర్న్, పవర్ మీద ఉండేటువంటి కన్సర్న్ ఇలా పేద ప్రజల మీద లేదో నిరుద్యోగుల మీద లేదనే సజీవ సాక్ష్యం. నేను ఒకటే ఇవాళ భారతీయ జనతా పార్టీ పక్షాన గవర్నర్ గారిని మేమందరం కూడా కలుసుకోవడం జరిగింది. గవర్నర్ గారికి మేము కోరినాం ఈ ప్రభుత్వం మొత్తు నిధులలో ఉంది, ఈ ప్రభుత్వానికి సెన్సిటివిటీ లేదు, ఈ ప్రభుత్వానికి ప్రజలపట్ల కన్సర్న్ లేదు, మీరైనా ఇవాళ ఇన్వాల్వ్ కాండి, ఇలా యువతకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచండి అని చెప్పి మేము మెమరాండం ఇచ్చినాం. ఆ మెమరాండంలో స్పెసిఫిక్ గా ఇవాళ ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఎగ్జామ్ జరిగితే నాలుగు పేపర్లు లీక్ అయ్యాయి కాబట్టి, జరగబోయే రెండు ఎగ్జామ్స్ కూడా రెండు పేపర్లు లీక్ అయ్యాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు నైతిక బాధ్యత వహించి వారే రాజీనామా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ ఎగ్జామ్ నిర్వహించడంలో విఫలమైనటువంటి టీఎస్పీఎస్సీ చైర్మన్ తో పాటుగా మొత్తం సభ్యులందరూ కూడా రాజీనామా చేయాలని పత్రం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ మీరు కన్నీళ్లు తుడుపుగా మీరు మీ ముసలి కన్నీళ్లు మా కడుపును నింపే ఆస్కారం లేదు, మీ ముసలి కన్నీళ్లు మా దుఃఖాన్ని ఆపలేవు కాబట్టి సిట్టింగ్ జడ్జి చేత పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఆ లీక్ అయిన పద్ధతి చూస్తూ ఉంటే సీసీ కెమెరాలు లేవు, అక్కడ ఏ ఎవిడెన్స్ లేదని చెప్తా ఉన్నారు.
केवल पेन ड्रैवे पेन ड्रैवे कन्नी गंटल संस्था कावाले वाले उद्योग प्रयत्न युवत अंत अनुमान पड़े पड़ती मुख्यमंत्री गारु नैतिक बाध्यता वह मुख्यमंत्री गारु चित्तशुद्धि उन्ना 30 लक्षल मंदि निरुद्योग युवक पट कंसर्न उन्नप्पटिकी उंटे मीरु वेंटने शिक्षण चर्चा न्याय विचार जरिपिंचाले डिमांड चेस्ता उन्नाम अदे विधंगा राबोये कालंलो इलांटि जरगकुंडा चर्यलु चेपट्टालनि चेप्पि नेनु डिमांड चेस्ता उन्ना ఇంకా మాకు కూడా ఒక అనుమానం ఉంది మేము పార్టీ పరంగా కూడా భారత రాష్ట్ర సమితి పరంగా కూడా మేము డీజీపీ గారికి కూడా కంప్లైంట్ చేశాం ఏ వ్యక్తి అయితే మొన్న టీఎస్పీఎస్సీ లో నిందితుడుగా అనుమానితుడుగా నిందితుడుగా పోలీసులు అరెస్ట్ చేశారో రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన భారతీయ జనతా పార్టీ యొక్క క్రియాశీల కార్యకర్త ఖచ్చితంగా దీని వెనకాల ఎవరైనా ఉన్నారా ఏదైనా కుట్రకోణం ఉందా అది కూడా తప్పకుండా వెలికి తీయాలని చెప్పి కూడా మళ్ళొక్కసారి నేను రాష్ట్ర డీజీపీ గారిని పోలీస్ యంత్రాంగాన్ని కూడా కొడతా ఉన్నాను ఇందులో ఒకవేళ ఇందులో నేను ఏదో ఊరికి నిరాధారంగా మాట్లాడడం లేదు ఇందులో మీరు గమనించినట్లయితే ఈ వ్యక్తి క్రియాశీలంగా భారతీయ జనతా పార్టీ యొక్క రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్న వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో మరి చాలా చురుకుగా ఆ పార్టీ యొక్క అనుకూలతను ప్రదర్శిస్తూ ఆ పార్టీకి ఓటు వేయాలంటూ మరి ప్రచారం చేస్తున్న వ్యక్తి ఆయన చాలా ఫోటోలు ఉన్నాయి ఒకటి రెండు కాదు ఆ పార్టీ క్రియాశీల కార్యకర్తగా ఒకటి రెండు కాదు ఎన్నో ఉదంతాల్లో పాల్గొన్న వ్యక్తి మరి అట్లాంటి వ్యక్తి ఈరోజు దీని వెనకాల ఉన్నాడు అంటే మేము ఇంకోటి కూడా అనుమానించాల్సి వస్తుంది మేము ఇట్లా వరుసగా నోటిఫికేషన్లు ఇస్తూ పోతుంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన స్వయంగా అన్నాడు ఎవరో కాదు నోటిఫికేషన్లు ఇవ్వడం కుట్ర నోటిఫికేషన్లు ఇచ్చి యువతను బిజీగా పెట్టి మా దగ్గరికి రాకుండా చేసే కుట్ర అన్నాడు దీన్ని బట్టి మేము కూడా ఆలోచించాల్సి వస్తుంది డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నాం నోటిఫికేషన్ ఇవ్వడమే కుట్రా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే కుట్రా అనే ధోరణిలో మరి మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి పార్టీకి సంబంధించిన వ్యక్తే ఈరోజు ఇందులో A2గా దొరకడం అంటే డెఫినెట్గా క్రిమినల్ మోటివ్ ఏదైనా ఉందా కుట్ర కోణం ఏదైనా ఉందా ప్రభుత్వాన్ని బదనాం చేసి యువతలో లేనిపోని అనుమానాలు తలెత్తించే విధంగా ప్రభుత్వం పట్ల కొన్ని నీలాపనిందలేసి ఏదో ఒకటి చేసి మొత్తానికి అప్రతిష్ట పాలు చేయాలనే కుట్ర ఏదైనా ఉందా దీన్ని కూడా తప్పకుండా శోధించాలని డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ పేపర్ లీక్ వెనక ఎవరు ఉన్నా వారు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా టీఆర్ఎస్ వాళ్ళైనా నేను తెలంగాణ యువతకి ముఖ్యంగా మా తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు 1000కి 1000%, 100కు 100% వాళ్ళను తప్పకుండా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం మీరెవరు కూడా ఈ విషయంలో ఆందోళన పడవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దాంతోపాటు బహిరంగంగానే ఈరోజు వ్యాఖ్యానాలు చేస్తున్న మా రాజకీయ వైరుపక్షాల మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పిల్లల జీవితాలతో దయచేసి ఆడుకోకండి రాజకీయాల్లో ఎత్తులు పల్లాలు విజయాలు అపజయాలు సర్వసాధారణం కానీ మీ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం పనికిమాలిన మాటలు మాట్లాడడం పిల్లల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి లేనిపోని అనుమానాలు రెచ్చగొట్టి లేని కుట్రలను ఈరోజు జరగని ఏదో జరిగిందని మీరైతే భ్రమింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదు అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది అల్టిమేట్గా 6-7 నెలల్లో ఎలక్షన్సే ఉన్నాయి మంచేందో చెడుందో ప్రజలకు తెలుసు ఎవరైతే బాగా జరుగుతుందో ప్రజలకు న్యాయం జరుగుతుందో ప్రజలకు తెలుసు మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా ఎన్ని కుట్ర కోణాల్లో ఎన్ని కథలు చేసినా ప్రజలు అల్టిమేట్గా ఏం చేయాలో అదే చేస్తారు కాబట్టి దయచేసి పిల్లల విషయంలో రాజకీయం చేయకండి ఎందుకంటే సాఫ్ట్ నిజంగా కూడా వారు సున్నిత మనస్కులు చాలామంది పిల్లలు అలాంటి వాళ్ళని మీ వ్యాఖ్యానాల వల్ల ఇబ్బంది పెట్టకండి అనవసరంగా వారిలో లేనిపోని అనుమానాలు సృష్టించకండి దయచేసి ఈ విషయంలో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇక చర్చనే పెట్టాల్సి వస్తే ఎవరు న్యాయం చేస్తున్నారు ఎవరు అన్యాయం చేస్తున్నారంటే పెద్ద పుంకాను పుంకాలుగా మేము కూడా చెప్పొచ్చు కేంద్రంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అవి నింపరు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతారు అక్కడ ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పోయేటట్టు చేస్తారు వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ నీతులు చెప్తారు వాళ్ళు ఇంకా నికృష్టంగా మాట్లాడుతూ ఉన్నారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని స్వయంగా ప్రధానమంత్రి చెప్పిండు ఎక్కడ పోయినాయి ఉద్యోగాలు అంటే మళ్ళీ పకోడీలు కూడా వేయడం ఉద్యోగాలు అంటాడు కాబట్టి ఇంక మీరు మాకు వచ్చి చెప్తే చాలా దరిద్రంగా ఉంటుంది చెప్పవద్దు అనవసరంగా మాట పడవద్దు ముఖ్యంగా ఈ ఇష్యూలో పిల్లల్ని రెచ్చగొట్టవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అసలు నిజంగా ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలియదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ ప్రభుత్వం రోజు డే టు డే అఫేర్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మా పాత్ర ఉండదు ప్రభుత్వం యొక్క పాత్ర ఉండదు మా తరఫున సెక్రటరీ గారు ఉంటారు అంతేడా
ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు. అదర్వైజ్ ఇట్స్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒక ఆయన అంటాడు ఐటీ మినిస్టర్ని బర్తరఫ్ చేయాలా. ఐటీ మినిస్టర్ అంటే నేను రాష్ట్రంలో ఉన్న ప్రతి కంప్యూటర్కి నేను బాధ్యత ఉన్నాయింది. అది తెలిసి అంటారా, తెలవకంటారా, లేక తెలిసి కావాలని దురుద్దేశాలు ఆపాదించే కోణంలో అంటారా, ఏం మాట్లాడుతున్నారు అసలు? అంటే ఇంటర్మీడియట్ బోర్డులో ఏదైనా జరిగితే ఐటీ మినిస్టర్ తప్పు, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదో జరిగితే ఐటీ మినిస్టర్ తప్పు. ఐటీ అంటే ఏం చేస్తారో కనీసం తెలుసా వీళ్ళకి? ఐటీ మంత్రి అనే వాడి పనేంటో తెలుసా? ఎప్పుడైనా ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉందా? లేక తెలిసి కూడా కావాలని దురుద్దేశపూరితంగా మాట్లాడమా? ఒక పేపర్ లీకేజ్, ఇద్దరు దుర్మార్గులు, ఇద్దరు వ్యక్తులు వారి అపసవ్య పనుల వల్ల జరిగింది. వాళ్ళని ఆల్రెడీ లోపలేసినాం, వాళ్ళ వెనకాల ఎవరున్నారో తవ్వి తీస్తాం.